ఏంటి పార్టీ పరిస్థితి ఏంది? ఎట్లా అనిపిస్తుంది ఈ ఈ చర్చ అంతా చూస్తుంటే? బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం, అసలు పార్టీ ఉంటుందా, ఏమైపోతుంది అంటే అసలు ఎందుకు డౌట్ వస్తుంది మీడియా వాళ్ళకు నాకు అర్థం కావట్లేదు. ఏదన్నా ఒక్క సీటు కూడా గెలవకుండా అసెంబ్లీలో మొత్తం కాంగ్రెస్ గెలిచిందా? 39 సీట్లు గెలిచినాం, ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అసలు ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి పుట్టినటువంటి పార్టీ. మా నాయకుడు అన్ని పదవులు వదులుకొని తెలంగాణ రాష్ట్రమే నా ధ్యేయం అని చెప్పి ఒక ఎజెండా మీద బయటకు వచ్చినటువంటి నాయకుడు, నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ ఇలా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ గొప్ప పేరు తెచ్చినటువంటి పార్టీ. ఇలా ఒక్కసారి అధికారంలో పోగానే 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం కదా, గత 100 పైగా సీట్లు గెలుచుకున్నాం, అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు మొత్తం 100%, డీసీబీ చైర్మన్ 100%, 80% లోకల్ బాడీస్లో 89%. అందు ఒక బలమైన శక్తిగా ఉండి ఒక్కసారి అధికారం పోయిన మాత్రాన ఇంకా బీజేపీలో కలుస్తుంది, బీజేపీలో కలుస్తుంది అని చెప్పడం అనేది ఆ వార్తలు మాకే ఆశ్చర్యం కలుగుతా ఉంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఆయన ఢిల్లీలో కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఇట్లా సరదాగా బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుంది, కవితను కాపాడుకోవాలి ఒక పక్క, కేసీఆర్ గవర్నర్గా, కేంద్ర మంత్రిగా కేటీఆర్, ఇటుపోతే హరీష్ రావు ఏమో ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నాడు, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది ఢిల్లీలో, అందుకనే హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారనే ఒక బలమైన చర్చ కొనసాగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఆ చిట్చాట్లో ఆ మాటలకు ఇంకా ఆద్యం పోసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇప్పుడు మొన్న అనర్హత ఎమ్మెల్యేలు పార్టీ వదిలిపోయిన వాళ్ళపైన కేసు వేయడానికి ప్లస్ వాళ్ళ మీద న్యాయంగా ఏం చేద్దామనడానికి ఢిల్లీ పోవడం జరిగింది. హరీష్ రావు కేటీఆర్ గారితో పాటుగా నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఢిల్లీలో క్లియర్గా చెప్పినాం, మేము ఢిల్లీ ఎందుకు వచ్చిండ్రు, వాళ్ళు మేము కూడా ఉన్నాము, అదంతా ఒట్టి మాటలని చెప్పినాం. ఈరోజు ఢిల్లీకి పోతే ఇప్పుడు వీళ్ళు కూడా నెలకు ఇప్పటివరకు 19 సార్లు పోయింది ఢిల్లీకి, 19 సార్లు ఢిల్లీకి పోయిండ్రు. మరి ఢిల్లీకి పోయినంత మాత్రాన మేము కూడా ఏదో అనొచ్చు. ప్రతి పార్టీ కూడా ప్రతి సంబంధిత వ్యక్తి ఢిల్లీ కేంద్రంకి, మన ఢిల్లీ అనేది మన దేశ రాజధాని, సుప్రీంకోర్టు ఉంది, అక్కడ రకరకాల ఆఫీసెస్ ఉన్నాయి, మాట్లాడడానికి వెళ్తారు. పోయినంత మనం ఢిల్లీ పోతే బీజేపీతోనే అలయన్స్ వాళ్ళు పెట్టుకునేది ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో పెట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే గెలిచిండో అన్ని సీట్లు, ఇక్కడ కూడా మాకు ఒక 2-3 తప్ప మిగతా మొత్తం వచ్చే ఛాన్స్ ఉండే. ఇక్కడ పోవాలనుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో పోయేవాళ్ళం. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయి అలయన్స్ పెట్టుకొని లేకపోతే అందులో పోయి మనం విలీనం కావడం, విలీనం అయిపోతుందని చెప్పడం అనేది రేపు ఏముందని ఇప్పుడు విలీనం కావడానికి. కేసీఆర్ ప్రాంతీయ పార్టీని ఇంత బలంగా నిర్మించుకున్నాడు కదా, 10 ఏళ్ళు పాలించారు మీరే, ఎందుకు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీలోకో లేకపోతే కాంగ్రెస్లోకో పోతుంటే ఎందుకు ఆపలేకపోతున్నాడు? ఎందుకు ఆ సామర్థ్యం తగ్గిపోయిందా కేసీఆర్కి? ఏమన్నా వ్యక్తిగతంగా వాళ్ళ బిజినెస్లని, ఆర్థికంగా కొంతమంది, రకరకాల కారణాలు, వాళ్ళు డబ్బులో కొంతమంది, బిజినెస్ కాపాడుకోవడానికి కొంతమంది, ప్లస్ గతంలో కూడా వాళ్ళు అన్ని పార్టీలు మారిన చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి పనులు చేసుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. ఇలా మా పార్టీ వచ్చినప్పుడు అవన్నీ బంద్ చేసుకుంటారు అనుకున్నాం, మేము ఒకరేం కాదు అనుభవాన్ని తోడు చేసుకుందాం అనుకుని ఆ రోజు కొంతమంది జాయిన్ చేసుకోవడం జరిగింది. అదే మాకు ముప్పు వచ్చింది అనమాట. అందులో కొంతమంది నిజాయితీగా ఉన్నారు, కానీ అత్యధిక శాతం ఏంటంటే అలవాటు కనుక ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయే అలవాటు కనుక పోతున్నారు. పోయినంత మాత్రాన నాయకులు పోయినంత మాత్రాన మాకు పార్టీకి ఏముంటుంది, నష్టమే ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలామంది వచ్చారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ పోయిందా? మొత్తం దూడుచుకపోయిందా కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ అధికారం రాలేదా? ఇలా అధికారంలోకి వచ్చింది అంటే ప్రతి పార్టీలో దేశంలో చాలా రాష్ట్రాలు ఇట్లా అయింది, గెలవంగానే ఎవరు అధికారం ఉంటే అంతను పోవడం, పనులు తీసుకోవడం అలవాటు అనమాట. వీళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తే, ఎక్కడైనా ఒక దగ్గర బుద్ధి చెప్తే నెక్స్ట్ ఇంకోరు పోరు. అయితే ఏమైపోతుంది, మళ్ళీ ఎక్కడో పోవడం, గెలవడం, మళ్ళీ అధికారం రావడం వాళ్ళకి పొరపాటు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన, మీ పార్టీలో నుంచి వచ్చిన దానం నాగేందర్, కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలని బయట ఎట్లా తిరుగుతారో చూస్తా, బయటికి రానరా, కుడకల్లారా, ఈ లాంగ్వేజ్ ఎందుకు అంత మాట్లాడాల్సి వచ్చింది ఆ రేంజ్లో? ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిత్వమే బయట ప్రజలకు తెలిసిపోయింది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఒప్పుకోరు అట్లా. ఒక నాయకుడు ప్రజానాయకుడు అంటాడు, ప్రజలకు పనిచేయాలా, ప్రజాస్వామ్యం బద్ధంగా ఉండాలి, కానీ ఈ రౌడీజం మాటలు దాదాగిరి మాటలు అనేది ప్రజలు విశ్వసించరు. ఆ పార్టీ కూడా రాదు. ఇప్పుడు ఆ పార్టీలో కూడా చాలామంది ఆ పార్టీలో కూడా చాలా తప్పు మాట్లాడిన తప్పు ఇదని చెప్తా ఉన్నారు. ఎవడు ఏ పౌరుడు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు మా పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు కూడా ఈ మాటలు మాట్లాడవచ్చు అసెంబ్లీలో పద్ధత అంటే తప్పేనని చెప్తారు. అది వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడినరు. చాలామంది ఇలా పార్టీగా విధానం ఇట్లా వస్తుంది అని చెప్పి ఆ పార్టీలో కూడా ఖండించడం కూడా జరిగింది. ఇంటర్నల్గా జనం రేపు రాబోయే ఎలక్షన్లో అట్లా దౌర్జన్యంగా మాట్లాడేటువంటి వాళ్ళను ప్రజలు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి చేస్తారు. అది ఎట్లా జరిగినా జరుగుతుంది. ఇది ఈ దేశంలో జరుగుతుందా? ఇది ఇండియా మన ప్రపంచంలోనే పెద్ద డెమోక్రటిక్ కంట్రీ. ఇది ఇతర దేశం వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు, ఇతర రాష్ట్రాలు వచ్చి మంచి బిజినెస్ చేస్తున్నారు. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కొట్లాడినోళ్ళు, తెలంగాణ తెచ్చినోళ్ళు ఈ రాష్ట్రంలో ఇక్కడ తిరిగితే తిరగనీయం అనేది ఆయన మాట మంచిది కాదు, ఆయనకే నష్టం. లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి మీకు. కనీసం ఎక్స్పెక్ట్ చేసిరా ఒక 5-6 సీట్లు వస్తాయని అనుకున్నారు, కానీ అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. దాని తర్వాత రిజల్ట్ తర్వాత ఏమనిపించింది మీకు? పార్టీలో ఉంటే బాగుంటుంది అనిపించిందా, లేదా రాజకీయంగా సర్వైవ్ కావాలంటే అధికార పార్టీలో, లేకపోతే జాతీయ పార్టీ బీజేపీలోకో కొంతమంది పోతున్నారు, మీకేమనిపించింది వ్యక్తిగతంగా? 100% మళ్ళీ ఈ పార్టీని అధికారంలో తెచ్చుకుంటాం, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఖచ్చితంగా మేము అనుకున్నవి పనులు గ్యారంటీగా మళ్ళీ కంప్లీట్ చేస్తాం. తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం మేము, తెలంగాణ గురించి 14 సంవత్సరాలు పోరాటం చేసి జైళ్ళల్లో పోయి దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లో పడి అన్నీ కోల్పోయి ఒక ఆఫీసర్గా ఒక అధికారిగా పనిచేసి తెలంగాణ గురించి ఒక సంఘాన్ని పెట్టినాం. తెలంగాణ గజితాధికారుల సంఘం అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను పెట్టేంత వరకు లేదు. అది ఓకే పెట్టనీయలేదు, ఆఫీసర్లు ఐక్యం కానియలేదు. కానీ తెలంగాణ గురించే సంఘాన్ని పెట్టి అన్ని సంఘాలను ప్రోత్సహించి ఎన్నో సంఘాలను పెట్టి కేసీఆర్ గారు వెంబడి ఉద్యమంలో పనిచేసి ఇవాళ తెలంగాణ తొలి శాసనసభ్యునిగా మంత్రిగా అయ్యి ఎన్నో సాధించుకున్నాం. నా నియోజకవర్గాన్ని, జిల్లాని, మా వెనుకబడి జిల్లా ఎంతో డెవలప్ చేసుకున్నాం. గవర్నమెంట్ రానంత మాత్రాన ఉరికిపోయి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో చేయని అటువంటి రాజకీయ పిచ్చి మాకు లేదు. తెలంగాణ పిచ్చి మాకు, తెలంగాణ అభివృద్ధి బాగుంది చేయాలని ఉంది మాకు. తెలంగాణ ఉంటే అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఉంది. ఓడిపోయినంత మాత్రాన విడిచిపెట్టిపోయే మనస్తత్వం మాది కాదు. మా నాయకుడు తీసుకుపోయి వాళ్ళు కలిపే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా మేము ఈరోజు చూడండి, మీరు దేశం మొత్తం చూడండి, బీజేపీ వైపు ఉన్న బీజేపీ ఆర్ బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీకి ఓట్లు వేసిండ్రు, కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు, కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలకు వేసారు. దేశం మొత్తంలో కూడా ఎక్కడ చూడండి 14 పార్టీలకు ఈ భారతదేశంలో ఒక్క సీటు కూడా రానటువంటి పార్టీలు 14 ఉన్నాయి. ఓకే 5 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి పట్నాయక్ అక్కడ కూడా ఒకటే సీటు వచ్చింది. పక్కన మీరు అన్ని స్టేట్లు చూడండి ఎక్కడైనా వచ్చినాయి. అటు ఇటు లేకుండా ఒక మధ్యలో ఉన్న వాళ్ళకు సీట్లు రాలేదు. కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చింది. అంటే దేశం మొత్తం ఇప్పుడు ఎలక్షన్ ఎట్లా నడిచిందంటే ప్రధానమంత్రి మోడీ వద్దా, రాహుల్ గాంధీ, వీరు ఇద్దరి మీద నడిచింది అనమాట. ఇద్దరికి సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రజలు ఓట్లు వేసారు.